సరే రెడీయా మరి? స్టార్ట్ చేసేయండి. మొదలు పెట్టండి. ఆల్రెడీ సార్, అన్న మామ నువ్వు స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేసుకో. స్టార్ స్టార్ట్ చేసుకున్నా బ్రో. చెప్పండి చెప్పండి. ప్రతి స్టే అంటే ఇప్పుడు ఇప్పుడు హార్డ్ పాయింట్ ఆడుతున్నాం కదా, మేము స్పెషల్ ఫోర్సెస్ లో ఉన్నారు కదా, ఎస్ఎల్కి మేము స్పెషల్ ఫోర్సెస్ లో ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ కి మీరు స్పెషల్ ఫోర్సెస్. అంటే అది నేనేం పట్టించుకోవాలి, ఇప్పుడు కావాలని మీరు ఏది కావాలంటే సార్ సెలెక్ట్ చేసుకోండి. అంటే నాకేం తెలియదు అది ఇంపార్టెంట్, ఏదో వెళ్తాం అంతే. నెల నుంచి ఇవన్నీ చదువుతున్నాం కాబట్టి చెప్తున్నాం కాబట్టి చెప్తున్నాం. ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి రెడీ కొట్టు. నేను ఇప్పుడే వచ్చా, ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. స్టార్ట్ చేయండి మా లైవ్ లో అందరు బోర్ బోర్ అని మెసేజ్ పెడతా ఉన్నారు. నేనేం చేయను బ్రో, రెడీ కొట్టకపోతే. చేయండి, అందరు రెడీ ఉన్నారు. స్టార్ట్ చేయండి. ఏంటమ్మా దోమ H3 4D? మా బాబు కొండ క్యూకి నేను ఆల్ టైమ్ ఫేవరెట్ కొండ క్యూకి నేను అది ఏంటో మళ్ళీ గ్రో పట్టుకున్నాడు. చేశాడు అదే కూర్చున్నాడు. అలాగే తిరుగుతా ఉన్నాడు. మరే కొట్టేది తక్కువ తిరిగేది ఎక్కువంది. ఒక్కటి వేసాడు, బోని చేసాడు టేల్స్. బోని చేయండి కూడా ఇంకా రష్ రోడ్ ఈ రోజు ఏంటో మరి రష్ చేయట్లేదు. రోడ్డు ఎక్కువంటి ఎవరు వాడుతున్నారు. మిథిలేష్ మామ కూడా మరి వెనుకబడి చూసినారు. వీళ్ళిద్దరు ఇంకా బోని చేయాలా? ఇంటికి అసలు హార్ట్ పాయింట్ ని క్యాప్చర్ చేయట్లేదు. మరి కొట్టే దోమ ఒక్కడే మా బాబోయ్. అది హెచ్జీ పోతే ఇంకేమన్నా అమ్మ బాబోయ్ ఏం ప్రైదే అమ్మ బాబోయ్ ముగ్గురిని బావు దోమ బలి క్లచ్ ఇచ్చారు. ఇలా వేరే లెవెల్ అసలు. ఎంత బాగుందా H3 40? We've taken the lead. బాగుంది. ఇప్పుడు సంతోష్ బాగా పూజ చేస్తుంది. డోమో మంచిగా పూజ చేస్తున్నాడు గట్టిగా. ఇంప్రూవ్ అయింది బుక్లో. డివైస్ చూస్తున్నాడా ఏమి? వివత్సంగ్ కొట్టేశాడు. స్టార్ ఇప్పుడు బాగా లీడ్ లో ఉన్నాడు టీజీఎస్ లో. వెరీ గుడ్. అమ్మా బాబోయ్ అది ఏంటది? స్పారో ట్రాఫీ కి పోయినాడు. అయ్యా స్పారో వేస్ట్ అయిపోయింది ఆపరేటర్ స్కిల్. అనకుండా వార్ మిషన్ తో మింగుతున్నాడా. వావ్ వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్. వెరీ గుడ్ వండర్ఫుల్. హోల్డింగ్ వేస్తుంది. అరే
యార్ కొండ ఆమె గ్రెనేడ్ వేసి మళ్ళీ ఆమె కూర్చున్నాడు. అటు సైడ్ స్టార్, ఇటు సైడ్ లియో, ఇద్దరు లీడ్ లో ఉన్నారు. వెరీ గుడ్. బాగుంటది కొండ ఉన్న దోమ, ఇద్దరు కాంబినేషన్ డివర్స్ ఉంటది. మా ఒక్కడు కొంచెం ఎటమాటం అయితే ఉన్నాడు, రెండు ప్రాక్టీస్ చేయాలి కదా ముందే. సైడ్ మిథిలేష్ మా ఈ రోజు ఏంటో మరి ఫామ్ లో లేడు. మిథిలేష్ గా ఉన్నాడు. రష్ రష్ కూడా బోర్డ్ రైస్ కూడా మంచిగా పుష్ చేస్తున్నాడు. పుంజుకున్నాడు మా గోల్డ్ రైస్ కూడా. మా బాబు లియో ఏంటి 17 kills చేశాడు. లియో హోల్డ్ హోల్డ్ అండ్ గేమ్ ప్లే ఆడుతున్నాడు నీట్ గా. మా బాబు 1 HP. అరే గ్రెనేడ్ పడింది గోవింద. పోలేదేంటి ఇంకా చచ్చిపోవడానికి చూసాడు తెలుసా లియో అలా ఘోరం. అది వెరీ గుడ్. యూక్రెయిన్ వివర్తంగా ర్యాంప్ ఆడిస్తున్నాడు. అరే ఇంకోటి ఏం ఆడుతున్నాడు బాబు ఇంకా ఎన్ని గంట మిథిలేష్ కూడా ఫామ్ కోస్తుండు నీట్ గా. రష్ కూడా పెన్నికి మేమ ఆడుతుండ చూద్దాం పెన్నికి. కొండ కొట్టేశాడు. మాంక్ ని చూద్దాం. మాంక్ పై నుంచి హోల్డ్ చేస్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క జాగ్రత్త నుంచి హోల్డ్ చేస్తున్నారు. వేరు వేరు ప్లేస్ లో ఉన్నా కూడా బ్యాకప్ ఇచ్చుకుంటున్నారు. ప్రీవియస్ గాను దోమ ఉన్న లియో. లియో ట్రై బెస్ట్ అని చెప్పుకోవాలి. లియో ఇక్కడ నుంచి పుష్ చేశాడు. అమ్మ బాబోయ్ లియో అందరూ క్లియర్ చేశాడు. అయ్యా వావ్ వావ్ వావ్. కొండ కూడా కొండ భలే బ్యాకప్ ఇచ్చాడు లియోకి. ఇంకొకరు వచ్చి ఉంటే అవుట్ పాయింట్ మొత్తం పట్టుకున్నాడు. అది కట్టేసి మళ్ళీ టీజేస్ వాళ్ళు పట్టుకున్నారు. వెరీ గుడ్ కొండ. ఇంకొకరు ఇద్దరు ఉన్నారు బాబోయ్ నీట్ గా. అమ్మ బాబు ఎవరు లేరు. టీజీఎస్ లో స్టార్ లీడ్ లో ఉన్నాడు 24 kills. ఈ టైమో లియో లీడ్ లో ఉన్నాడు 25 kills. కూడా మంచిగానే ఉన్నాడు ఫామ్ లో. ఫస్ట్ కోర్ తో పోటీగా మన కొండమా ఉన్నాడు 20 kills. టీజీఎస్ తోని ఇటు దోమ ఉన్నాడు. మిగతా లెవెల్ 9 tails ఉన్నా క్యాప్టెన్. 9 tails బుగ్గ బుగ్గ చేస్తుండు. మరి 9 tails ఏమైనా గోవింద 9 tails యాజ్ ఇట్ ఈస్ 4కనే ఆడతాను. డౌటే లేకుండా నా గేమ్ ప్లే నేనే చూసుకున్నట్టుంది. వావ్ నేను కూడా ఇట్లానే ఆడేటోని. అరే అరే షార్ట్ లో కనెక్ట్ అయితే లేవు లియోకి. పింగ్ ఇష్యూ ఏమో. అంటే నెక్స్ట్ అవుట్ పాయింట్ వచ్చేసాడు. దోమ ఇంకా ఈ అవుట్ పాయింట్ కోసం తిరుగుతుండు. లియో ఎనకమాల నుంచి పుష్ చేస్తుండు. కానీ అందరు ఆల్రెడీ అవుట్ పాయింట్ లో కూర్చున్నారు. రాంగ్ మూవ్ అది.
రష్ కొట్టి ప్రయత్నం మిసైల్ మింగుతున్నాడు. అమ్మ బాబోయ్ టూ కిల్. ప్రమోద్ మోహన్ యాడ్ చేయాలి తప్పదు. పెళ్ళికి అంత రేంజ్లో పడుతా. 250 ఖతం. బాయ్ బాయ్ టాటా. ప్యాంట్ తో మభి వచ్చాం ఆడిల్లా అటు స్టార్ ప్రెస్ కాబట్టి దూరం ఆడిల్లు. ప్రమోద్ లేడా? ప్రమోద్ వెళ్ళిపోయినాడా? ఏమి అరే హెచ్పి అయితే వస్తా అన్నాగా నాకు తెలీదు, లాస్ట్ లో పెట్టేశారు. ఇప్పుడేంటి మా వేసండియా? ఇప్పుడేంటి మా వేసండియా? మ్యాప్స్ స్లమ్, ఫైరింగ్ రేంజ్, ఎక్స్ప్రెస్, మెల్టీడౌన్. బ్రో మ్యాప్స్ గురించి డిస్కస్ చేసుకుంటారు. స్టార్ అన్న ఫ్యాంటమ్ అన్న మ్యాప్స్ గురించి డిస్కస్ చేసుకోండి. వచ్చేమో ఇప్పుడు నెక్స్ట్ ఇది ఎస్ఎండి మ్యాచ్, ఎస్ఎండి నువ్వే రావాలి దిగాలి. ఎక్స్ప్రెస్ మెల్ట్ డౌన్ నీసిలో జాయిన్ అవుతా బ్రో. ఓ ఎస్ఎండికి ఉండాలి మా నువ్వు. నేను ఎక్స్ప్రెస్ రిమూవ్ చేస్తున్నా. అది చీయల్ ఏంటి? ఎక్స్ప్రెస్ 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 రిమూవ్ చేస్తున్నా. నేను ఫైరింగ్ రేంజ్ తీసుకొస్తాను. ఓకే నేను మెల్ట్ డౌన్ తీసేస్తున్నా. ఇంకా మైక్ ఆఫ్ డిస్టర్బెన్స్ వస్తుంది. నేను తునిష్ తీసేస్తున్నా బ్రో. స్లమ్స్ అయితే ఇంకేమున్నాయి? స్లమ్స్ వెళ్ళింది బ్రో. ఫైనల్ గా స్లమ్స్ వచ్చింది అయితే. నేను వస్తావు కాదు దోమా. నిన్న లోడౌట్ చెప్తా నేను. ఇది గ్రౌ వాడుతున్నాయి. ఇటు మీలి ఒక గ్రెనేడ్, స్మోక్ గ్రెనేడ్, యువీ ఒకటి, టోకర్స్ ఒకటి. మనకు వస్తుందా దీంట్లో? ఇది పర్క్ ఏమో ఫ్రీ స్టాక్ ఒకటి, హార్డ్ లైన్ ఒకటి, డెడ్ సైలెన్స్ ఒకటి. మూడు బ్రో. హార్ట్ బీట్ సెన్సార్ వాడద్దు. ఏంటిది హార్ట్ బీట్ సెన్సార్? నువ్వు కదా దోమ. ఫ్రీ స్టాక్ తీసే మామ, హార్డ్ లైన్ తీసే, రెండు తీసే.
హార్డ్ వైర్ ఇది హార్డ్ వైర్ ఆ హార్డ్ వైర్ ఉంచొచ్చు రీస్టాక్ ఉండొద్దా రీస్టాక్ ఉండొచ్చు లైట్ వెయిట్ పెట్టుకుందాం స్టార్ట్ చేయింగ్ అది అన్నా హార్డ్ వైర్ రెండు వేస్ట్ హార్డ్ వైర్ రెండు వేస్ట్ ఎందుకంటే ఇప్పుడు ట్రిప్మెంట్స్ లేవు కదా ఏం పెట్టాం మరి గన్ హో పెట్టేసుకో చలో రెడీ లాంగ్ ఆడతావా కిందకి వస్తావా ఆడు ఆడు రష్ ఆడు రా బ్రో డాడీ బ్రో కూడా ఉన్నాడు డాడీ బ్రో వస్తా స్పెషల్ ఫోర్సెస్ అవి చేంజ్ చేయాలి స్క్వాడ్ చేంజ్ చేయాలి ఓకే లేదు ఇందాక ఇన్వైట్ చేసేటోని కానీ నైన్ టెన్స్ ఉన్నాడు కదా అని నైన్ టెన్స్ గేమ్ ప్లే ఎట్లుంటుందో తెలియదు సరే మరి అదేదో ఓవర్ టైమ్ అనేది ఉంది ఓవర్ టైమ్ ఎస్ ఓవర్ టైమ్ క్యాప్ అంట 20 అంట అంటే ఏంటి ఇప్పుడు టై అవుతుంది కదా 6-6 అప్పుడు 8 అవుతుంది పాయింట్ పెరుగుతుంది ఇంకో రౌండ్ ఓకే అర్థమైంది 9 ఇప్పుడు 7 కి విన్ అనుకో 9 వస్తుంది అర్థమైంది ఇంకో రెండు రౌండ్లు పెరుగుతాయి ప్రమోద్ రూల్స్ తెలుసు లోడ్ అవుట్ లో ఛాంపియన్షిప్ లో అన్న టీజెస్ అన్న 9 కి వచ్చడానికి స్టార్ట్ ట్రై చేయండి అన్న రేపు పొద్దు నుంచి ఒక లైన్ లో పిల్లలు ఉన్నారన్న పడుకోవాలి తొందరగా అంటే మాకు రోజు ఉన్న రోజు నాకు తెలియదు బ్రో ఏదో నేను ఒక్కరోజు అనుకున్నా ఈరోజు సడన్ గా 8 మెసేజ్ చూసా 8:40 కి ఎంత ప్రాక్టీస్ మావా అదే అంటే ప్రతిరోజు ఆడదాం అనుకున్నారని తెలియలేదు అయ్యండి టీమ్ మెసేజ్ చూసుకోండి ఒకసారి టీమ్ మెసేజ్ చూడండి సెషన్ 0 ఓకే కొను టీమ్ అంజేడి వేనా డైరెక్ట్ ఎగ్జిట్ అయిపోయింది కదా లమ్స్ వచ్చి ప్లేన్ ఛానల్ లో కూడా అనుకోలేదు స్టార్ట్ చేయమో క్యాంపర్ మా రెడీ కొట్టు ఏమైంది ప్రమోద్ ఓకే మ్యాచ్ స్టార్ట్ కుర్చింది వీళ్ళు
డాడీ గ్రోవ్ వాడుతాడు, కార్ క్యూక్ నైన్ యాజ్ యూజువల్, ఇతు కూడా క్యూక్ నైన్, సంతూ స్నైప్ వేస్తుండు, గోడ్ ఎంత టీమ్, లియో యాజ్ యూజువల్ గ్రావ్. మాబోయ్ ప్రమోదమో హెచ్బిఆర్ కొండేంటి డోబ్రా, డోబ్రా విత్ వాట్ 10 ఏంది మో ఎదిగే సమో ఇది సోమా హెచ్డి 40 సేమ్. బాబు డాడీ ఆల్రెడీ ప్లాంటా, డాడీ హోల్ చేసాడు, రష్ కోట్ రష్ చేస్తుండ, రష్ చేసాడు, లియో నేసాడు, మా బాబు ఇద్దరు నేసాడు. క్లియర్ క్లీన్ వైప్. Spotted. Enemy has dropped the bomb. Leo Fennig use chesadu. Kilo na. Kilo teesadu. Change anything ah? Nothing. Bomb strike. Go away. Doma esadu. HD 40 etla vaadutunna Doma asalu ardhame kaatledu. స్నైప్ ఇస్తుండు, మీతో హోల్ చేస్తుండు, సంతోష్ లియో నేసాడు, వెరీ సంతోష్ పవర్, సంతోష్ నేసాడు, పవర్ స్నైప్ ఇస్తుండు, అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్ పవర్, మా హైలైట్ షాట్ అది. ఇక్కడ ఉన్నాడు, స్పాన్ హోల్ చేస్తుండు, రష్ గోడ్ దోమని వేస్తాడు, వేరీస్ రష్ గోడ్, మా బాబాయ్ కొండను కూడా వేస్తాడు రష్ గోడ్, వన్ మోర్ టూ బై టూ. ఇప్పుడు క్యాప్టెన్ పవర్ ఉన్నారు, స్టార్ క్యాప్టెన్ వేస్తాడు, ఇప్పుడు పవర్ వన్ బై టూ చేయాలి. మా బాబాయ్ స్టార్ వేస్తాడు, lost that round but it's not over yet. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రమోద్ మా అట్లా వస్తాడని, మన స్పాన్ లోనే కూర్చునే. జై వెల్ ట్రై ప్రమోద్ మా, మంచి స్నైప్ ఇచ్చాడు. రష్ కోడ్ యాజ్ యూజువల్లీ రషింగ్, రష్ చేస్తున్నారు లేదా అసలు వీళ్ళు, కొండ కొండ ఈస్ నాట్ రషింగ్, దోమ కూడా బాబాయ్ మళ్ళీ లియో చచ్చిపోయాడు. అమ్మ బాబాయ్ ప్రమోద్ మా ఏడు ఉన్నాడు, స్నైప్ మీద స్నైప్ పెడుతుంది, స్టార్ మా ప్రమోద్ మా వేస్తాడు నీట్ గా. క్యాప్టెన్ అనకుండా టూ బీ టూ ఉంది, డాడీ వర్సెస్ స్టార్, డాడీ స్టార్ ఉన్నాడు, ఇటు క్యాప్టెన్ కొండ ఉన్నారు. కొండ మిగిలిపోయాడు, గ్యాంగ్ బ్యాంగ్ అయిపోయి అయ్యో lost that round but it's not over yet. SND కూడా గెలిచే సూచనలు అయితే అసలు కనబడట్లేదు ఇప్పుడు అయ్యండి క్లెయిమ్ కి. లియో హోల్ చేద్దాం అనుకుంటాను కానీ హోల్ చేయలేకపోతున్నాడు, అసలు అది కరెక్ట్ స్పాటే కాదు నన్ను అడిగితే, వస్తే మూమెంట్ ఇయ్యనీకి రాదు ఇడా. ప్రమోద్ మా మిడ్ హోల్ చేస్తున్నాడా, ఎక్కడ ఉన్నాడు అమ్మ బాబాయ్, మామూలు చోటు కాదు అది, సంతోష్ మోహన్ వేస్తాడు, వైరస్ కొండ దోమ పుష్ చేస్తుండ, దోమ ఆల్సో నాట్ పుషింగ్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, వావ్ బట్ ఎన్ ఎస్కేప్ దోమ, వెరీ గుడ్ కొండ, వెరీ గుడ్ జీజీ.
for the next round. ప్రమాదం ఒక్కడే గుంజుకు వస్తాడు అని అడుగుతే ఇంకా ప్రమాదం ప్లేస్ లో నేనుంటే బుగ్గ ఇందాక ప్రమాదం పిలిచి ఉండే అంటే నేనేది ఈ బయటకి ఎప్పుడో గోవింద మిస్ అయింది ప్రమో స్నైప్ చేస్తున్నాడు కానీ మిడ్ చేస్తుండే కానీ మిడ్ రావట్లేదు మరి ప్రమోద్ వచ్చినట్టు లెఫ్ట్ హోల్ చేస్తుండు ఒక సంతోష్ మిడ్ హోల్ చేస్తున్నాడు కదా సంతోష్ చచ్చిపోయాడు ప్రమోద్ కూడా పోయాడా డాడీ స్పాన్కి వచ్చేసాడు కొండ 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 గాన్ క్యాప్టెన్ మో ఇద్దరిని తీసుకున్నాడు గ్లౌజ్ తోని సో 1v1 ఇప్పుడు క్యాప్టెన్ టీ తిరిగి చూపులు చూస్తాడు క్యాప్టెన్ 1v2 చేసేది గ్లౌజ్ ఇస్తూ ఇక్కడ కొంచెం మూమెంట్ ఇచ్చిండి చేస్తే బాగుండేది destroy the objective we got the bomb mo bo bo thunder bomb right side ichadu very good armo ikkada unnadu left e unnadu inga very good star 1v4 చేయాలి ఇప్పుడు స్టార్ ఇక్కడ ఉన్నాడు దోమ క్యాంప్ ఎత్తున్నాడు అలా వెళ్తే ఒకటే మావా అమ్మ బాబా వేస్తాడు అయ్యా స్టార్ వెరీ గుడ్ వెల్ ట్రై స్టార్ అంకుల్ యాక్చువల్ దోమ వేసేస్తాడు అనుకున్నా సో ఇటు పవర్ నెట్కి వస్తున్నాడు ఇటు సైడ్ ఏమో రష్ కోడ్ నెట్కి వస్తుండు డాడీ కూడా బాగానే ఆడుతుండు అటు అందరూ బాగానే ఆడుతున్నాడు ఇటు సైడ్ ఓన్లీ ప్రమోద్ అండ్ పులీస్ క్యారీ ఉంది అమ్మ బాబోయ్ మామూలు రష్ కాదు డాడీ దోమ హోల్ చేస్తున్నాడు మంచి క్యాంప్ అది దోమ చేసేదాడు మళ్ళీ పుష్ చేస్తుండో ఐ థింక్ సో స్నైపర్ వదిలేసాడు క్యూకి నేను పట్టాడు ఇందాక లీడ్ వచ్చాడని స్నైపర్ తీసినట్టుంది మళ్ళీ లీడ్ పోతుందేమో అని క్యూకి నేను తీసాడు ఓ గాడ్ వెరీ గుడ్ ఇద్దరు మస్తులు ఇట్టుండే బ్యాకప్ వచ్చుంటే బాగుండేది స్టార్కి క్రికెట్ అయిపోయింది మా బాబు ఏం కాదు వాల్ బ్యాంగ్ అవుతుందా ఎంత టీమ్ క్యాప్స్ ముందు మిల్లీ వేసుకొని వస్తుండు నాలే అని లియో రష్ కూడా వేస్తాడు నీట్గా 2v2 ఉంది ఇప్పుడు లియో ఉన్న పవర్ ఉన్నారు ఇటు ఇటు మిత్తు ఉన్న సంతోష్ ఉన్నారు సంతోష్ స్నైప్ అవుతుండీ పవర్ వేస్తాడు ఇటు ఇప్పుడు మిత్తు ఉన్నాడు మిత్తు 1v2 చేయాలి పవర్ వేస్తాడు లియో వర్సెస్ మిత్తు వావ్ Leo, nice move that was. Get ready for the next round. Very nice move. Very good. Destroy the objective. So bomb level is there? One level. Andy Vetch. Namaste, namaste, namaste. Welcome to the stream. Good evening. హోల్ చేస్తున్నాడు లియో బాంబ్ తీసుకున్నాడు వచ్చే నీకు అస్సలు లేదు దోమ కూడా హోల్ చేస్తున్నాడు ఈయన్ని టూ సైడ్స్ పట్టుకున్నాడు ఫ్రెండ్ హోల్ చేస్తున్నాడు ఈసారి ఎవరు పుష్ చేయట్లేదు ఐ థింక్ సో ఫ్రెష్ స్పాట్ కూడా హోల్ చేస్తున్నాడు బాబు డాడీ ఉన్నది ఎక్కడ ఇది జాగా గన్నింది మామ అసలు హెచ్ఎస్ 212 అమ్మ బాబోయ్ ఏయ్ ఎవర్రా మీరంతా ఎన్ఈఏడి హాయ్ నమస్తే మామ వనక్కం వెల్కమ్ టు ది స్ట్రీమ్ 22nd లైక్ ఫ్రమ్ దన్గు థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ సంతోష్ మామ స్విచ్లేడా టిఆర్హెచ్ మా బాబోయ్ లియో ప్లాంట్ ఇస్తున్నాడు
గాడ్ ఇస్ బ్యాక్ అప్ ఇయలేదు అయ్యా. స్టార్ ఒక్కడ ముగ్గురు క్లీన్ గా తీసేసాడట. బ్యాకప్ ఇచ్చాడు స్టార్ ఇక్కడ ఇదిగా. 1v2 చేయాలి కొండ. కొండ కెన్ డూ దిస్ ఆర్ నాట్ గో ఇన్. లాస్ట్ దట్ రౌండ్ బట్ ఇట్స్ నాట్ ఓవర్ యెట్. రెడీ అప్. పట్టు అయ్యిందా? లేదమ్మా, ఇంకా అవ్వలేదమ్మా. టోర్నమెంట్ అవును మామ. పీజీస్ బస్సు కావండి. Defend the objective. The enemy has the bomb. He's pushing. Watch. So, DG is low first. Middle is push just in loop. Main gun. Power goal just in loop. వేరే లెవెల్ తెలుసా? అదొక గ్లిచ్ ఉందని నాకు తెలియదు ఇప్పుడు చూసేదాకా. సైడ్ ఎవరు ఉన్నాడు? 3v4 మామ. లియో వేసాడు, మిథిలేషన్ రష్ గోడ్ ఉన్నాడు ఒక్కడే. పాపం 1v3 చేయాలి. థింక్ సో రష్ గోడ్ చేసేస్తాడు. డామేజ్ తీసేసాడు. పట్టు చేయాలి నీట్గా. డైరెక్షన్ చేంజ్ పీచేది ఎక్కువ పీచే. కెప్టెన్ మామ హోల్డింగ్, కొండ మామ ఆల్సో హోల్డింగ్. రష్ కూడా నీట్గా పుష్ చేశాడు. గోవిందా మళ్ళీ డైరెక్షన్ చేంజ్. కొండమో ఆగమైపోతున్నాడు, కొండమో ఆగమైపోతున్నాడు. మా బాబాయ్ 1v3 చేశాడయ్యా, వేరే లెవెల్. మూమెంట్ లేదు, కన్ఫ్యూజ్ చేసాడు. నీట్గా కన్ఫ్యూజ్ చేశాడు. వేరే లెవెల్ కి వచ్చాడు. Defend the objective. The enemy has the bomb. ఎండి గిజీ విన్న అయ్యుండే కానీ బుక్ అయిపోయింది. ఆ రౌండ్ లేదా? అమ్మ బాబాయ్ సంతోషం. ఎల్కేజీ సేవ్ చేసారు. లియో హోల్డ్, ప్రమోద్ హోల్డ్. మా సేమ్ ప్లేస్ కొట్టాడు మళ్ళీ ప్రమోద్. మా బాల్ బ్యాంక్ ట్రై చేస్తున్నాడు. మా ఓ వాట్ ఏ బ్యాకప్. మళ్ళీ స్టార్ ఒక్కడు ఉన్నాడు. స్టార్ క్లచ్ చేస్తాడు అనుకుంటాడు. టీజీఎస్ కి జస్ట్ 1 more round ఉంది మ్యాచ్ పోయిన వానికి. ఇళ్ళకైతే ఇంకా చాలా ఉన్నాయి, ఎన్ని చేయాలో తెలియదు. మన ఇంకో 4 గెలవాలి కావచ్చు. గెలిచే పరిస్థితి వస్తే టీజీఎస్ హోల్డ్ చేస్తుంది మావా. అమ్మో బాబోయ్ ప్రమోద్ 14-15 కిల్స్ మావా. డాడీ పుష్ చేశాడు. డాడీ ఎక్కడున్నాడు? క్యాప్టెన్ వేసాడు డాడీని. డాడీ వెనకమాలు చూసుకోవాలి. వెనకమాలు వచ్చాడు బ్యాక్ సైడ్. ఫస్ట్ కొట్టు పుష్ చేస్తుండ్రు నీట్గా. ది ఎనిమీ హాస్ ది బాంబ్. ఒకటి తీసాడు రష్ కొట్. పోయిందా ఒకటి? మా బాబాయ్ కన్ఫ్యూజ్ అయిపోయాడు రష్ షాట్. లేకపోతే క్లచ్ చేసేవాడు. స్టార్ ఉన్నాడు మళ్ళీ. 1v2 చేయాలి. క్యాప్టెన్ ఉన్న ప్రమోద్. క్యాప్టెన్ ఉంది కానీ ప్రమోద్ మా కొంచెం కష్టం. డిపెండింగ్ ప్రమోద్ చేస్తున్నాడు.
ఫోడీస్ ప్రమోద్ అసలు ఇట్ట కొట్టిండు అది షాట్ సిక్స్ ఉంది మామా అనకొండ ఉన్నాడా అనకొండ ఉన్నాడు మా ఆడుతుండే గోడి అనకొండ ఇది అనకొండ కూకునే వాడుతుంది కూకునే సేవలు చేయట్లేదా సంతోష్ మా రస్ వచ్చి చనిపోయింది అమ్మా నేను చూడలేదు మా గోల్డింగ్ ఓహో 5-6 వచ్చిందా తక్కువ పుల్ చేస్తున్నారు మామా మా బాబాయ్ స్టార్ అయినా పుష్ చేసాడు మామ గుండెని గట్టి బండ చేసుకొని ఇక్కడ మితు ఉన్న సంతోష్ ఉన్నారు డాడీ కన్ టేక్ ఓవర్ అమ్మ బాబాయ్ సంతోష్ కూడా అయిపోయాడు మామ 5v2 అయిపోయింది మొత్తం సైడ్ అయిపోతుంది వారు మా బాబాయ్ బాంబ్ ప్లాన్ చేశాడు మామ కొండ దేవర కొండ అనుకుండా ఓవర్ తీసేసుకున్నారు మీరు తీసుకున్న డాడీ 1 kill లేపించాడు సో 1v4 చేయగలరా లెట్స్ గో వెరీ 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 గుడ్ ట్రై ఎనిమీ హస్ డ్రాప్ ద బాంబ్ బాంబ్ గుడ్ ట్రై డిస్ట్రాయ్ ది ఆబ్జెక్టివ్ ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు అక్కడ టార్గెట్ పెరిగింది 8కి వచ్చేసింది వారు వన్ సైడ్ అయిపోయింది మళ్ళీ ఐఎన్ఏ క్లాన్ నెట్కి వచ్చింది అద్భుతం బాడీస్ పవర్ అయిపోయేటోడు జస్ట్ మిస్ మధ్యలో మధ్యలో మీరు వేసుకొని వస్తుండు మంచిగా బ్యాకప్ ఇస్తున్నాడు ప్రమోద్కి రాకపోయిండు ప్రమోద్ లేచిపోయేటోడు కానీ ప్రమోద్ మామూలు బీవచ్చాం అసలు 21 kills మామూలుగా ఆడంటే మ్యాచ్ ఇటు సైడ్ లీడ్ లో ఉన్నది టీజీఎస్ లో రష్ పాటు 14 kills అది వేరే లెవెల్ క్లచ్ ఇందాక స్విచ్ బ్లేడ్ తో చేసింది పట్టు చేయాలి మా అమ్మ మిథిలేషు క్యూక్ నేను ఉంది లియో ఉన్న పవర్ ఇద్దరు టఫ్ గైసే ఇష్టం మామ కోడీస్ అంత లిట్ లో ఉన్నా కూడా పవర్ మా చూసావా ఇంత యాక్యురేట్ గా కొట్టాడా వేరే డెవలప్ వస్తుంది ఓవర్ పవర్డ్ బ్రో కెన్ ఐ జాయిన్ నెక్స్ట్ గేమ్ ఆఫ్టర్ దిస్ బ్రో ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ యూ కెన్ జాయిన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అవన్నీ మళ్ళీ లీడ్ లోకి వస్తుందని డిస్ట్రాక్ట్ అయ్యాడు వచ్చింది మరి నిలబెట్టుకుంటారో మింగ పెడతారో తెలీదు వచ్చి మింగ పెడితే హిస్టరీ ఏం కాదు కానీ నిలబెట్టినారంటే ఇట్స్ మిరాకిల్ మెడికల్ మిరాకిల్ ఏమో ఎవరు ఫైట్ చేయట్లేదు గట్టిగా పుష్ చేస్తున్నారు రియో పుష్ చేయట్లే పవర్ పుష్ చేయట్లే కొండ పుష్ చేయట్లే ట్రై చేస్తున్నాడు హోమ్ ఆల్సో నాట్ పుషింగ్ మనం చూసుకుందాం అన్నట్టు సీజెస్ వాళ్ళు ఉన్నారు మరి పుష్ చేస్తే కొట్టి ప్లాంట్ వేద్దామని అయ్యండి వాళ్ళు ఉన్నారు ఇది అయ్యేది కాదులే అమ్మ కార్ ఎక్కడికి వెళ్ళాడు మా ప్రపోజల్ తీసుకున్నాడు లియో డాడీని తీసుకున్నాడు కార్ రొటేట్ చేస్తున్నాడు రస్ కొండని తీసాడు మిథిలేష్ క్యాప్టెన్ తీసిండు
వెరీ గుడ్. 1v3 చేయాలి లియో, ఇట్స్ ఇంపాసిబుల్ ఐ థింక్ సో. లాస్ట్ మ్యాన్ స్టాండింగ్, ఫినిష్ ఇట్. వావ్, నైస్ వర్క్. గెట్ రెడీ ఫర్ ది నెక్స్ట్ రౌండ్. సీరియస్లీ మామూలుగా ఆడలేదు అసలు. అయ్యండి ఇక్కడ వేరే దేవుడు గుర్తు చెప్పి పారేసి స్టార్టింగ్ పోయేది అసలు. వేరే లెవెల్ కంబైక్ అసలు ఘోరం అది. మొన్న ఎస్పీఎస్ ఈ స్పోర్ట్స్ గుర్తుకొచ్చింది నాకైతే. ప్రమోద్ బాబు ఘోరం. నువ్వు అయితే ర్యాంప్ పడి ఇచ్చేసావు అసలు ఆ ఎల్కార్ నాకు ఏం అర్థం కాదు. అట్లా స్పాట్ నుంచి స్నైపింగ్ ఏంటో ఏంటి కంట్రోల్ ఏ ఆడమా ఆడు నేను అన్నం తింటానా ఆడతావా అన్న 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 అందరూ మైక్ ఆపండి అందరూ మైక్ ఆపండి స్టార్ అన్న ఫ్యాంటమ్ అన్న మీరు మ్యాప్ డిస్కస్ చేసుకోండి. మూడే ఉన్నాయి రైడ్ స్టాండ్ ఆఫ్ క్రాస్ స్ట్రైక్. మైక్ ఆపండి మైక్ ఆపండి ఎవరు మైక్ ఆపండి డిస్టర్బెన్స్ వస్తుంది. స్టార్ ఉన్నావా? హలో మ్యాప్స్ ఉన్నాయి బ్రో. హలో త్రీ మ్యాప్స్ ఉన్నాయి బ్రో. రైడ్ స్టాండ్ ఆఫ్ క్రాస్ రోడ్ స్ట్రైక్స్. హలో పైగా మిత్తో బ్రో మిత్తే మిత్తో లేటర్ అన్న ఒకసారి మైక్ ఆఫ్ లేటర్ అన్న మైక్ మ్యాప్ మ్యాప్ ఏమి ఉన్నాయి చెప్పండి ఫస్ట్. స్టాండ్ ఆఫ్ క్రాస్ రోడ్ స్ట్రైక్ రైడ్ నేను క్రాస్ రోడ్ స్ట్రైక్ తీసేద్దాం అనుకుంటున్నా. సరే రైడ్ ఆడదాం నేను స్టాండ్ ఆఫ్ తీసేస్తాను. సరే మామా లీడర్ కి చెప్పండి మామా రూల్స్ దోమా తగులుకో. ఓ లీడర్ లీడర్ అన్న లీడర్ మైక్ ఆన్ చే మంచి లీడర్ మైక్ ఆన్ చే లీడర్ అన్న మైక్ ఆన్ చే చెప్పు మిగతా చెప్పు చెప్పు మిగతా మైక్ ఆన్ గన్ ఏం వాడుతున్నా చెప్పన్న ఒకసారి. కీకే నేను ఓకే. ఆ ఆపరేటర్ స్కిల్ ఏం వాడుతున్నా షాడో బ్లేడ్ తీసే అన్న ఆపరేటర్ స్కిల్ షాడో బ్లేడ్ తీసే. మా ఏం పెట్టుకోనా ప్యూరిఫైయర్ గ్రావిటీ ఓకేనా గ్రావిటీ గ్రావిటీ ఓకే గ్రావిటీ ఓకే ఓకే. నెక్స్ట్ లేతర్ చెప్పు అన్న. మోల్టో వాడుతున్నా పర్లేదా వాడకూడదు. ఓన్లీ ఫ్రాగ్ గ్రెనేడ్ లేదా స్టిక్ గ్రెనేడ్ ఈ రెండే ఇంకేం వద్దు. నేను ఏది పెట్టుకోండి అది వాడద్దు అంటున్నారంటే స్మోక్ అవి వాడచ్చు కదా. స్మోక్ వాడుకో స్మోక్ వాడుకోవచ్చు బతికించో. చెప్పు స్పోర్ స్ట్రైక్ చెప్పు. ఇవే పెట్టుకో ఇంకేం పెట్టుకో. ఘోరమైన కంబైక్ అది. ప్రమోదమ స్నైపింగ్ మళ్ళీ ఆ ఎలికారు క్లోజ్ ఫైట్ అంత డామేజ్ పడ్డాక కూడా కిల్ తీసేసుకున్నాడు. 23 కిల్స్ ప్రమోదమ ఎక్కువ చూసాడు.
ఇట్ సైడ్ రష్ గాడ్ చేస్తున్నారు సిక్స్ ప్లేట్ లెస్ గోరం అసలు హంటర్ కలెక్టర్ ధన్యవంతాలు. ఈఎంపి సిస్టమ్స్ అంతే కదా. ఓకే పరక్ చెప్పు అన్న, పరక్ చెప్పు. ఫ్లాగ్ జాకెట్. ఓకే నెక్స్ట్ టగ్నెస్ అది వద్దులే నా పర్లేదా. లేదనుకుంటా చెప్తున్నాను. షార్ప్నర్ పెట్టుకోండి పట్ల. ఓకే అంతేగా ఇంకా ఫిక్స్ గా అంతే. కటానా వాడొచ్చా? మర్చిపోయా బ్రో. డాన్సర్ రెడ్ ఉందా బ్రో? కటానా వాడొచ్చు. మర్చిచ్చా. సరే ఓకే డన్. ఓకే ఏదో ఎవరైతే అడుగుతున్నారు డాన్సర్ స్టార్ రే డాన్సర్ రెడ్ ఏజ్ చేసుకుంటాం బ్రో. ఆడతాడు మనకు చెల్లిపోతున్నాడు. స్టంట్ ఏంది నాకు అర్థం కాదు. నన్ను మింగ పెడతావు ఏంది లాస్ట్ మ్యాచ్ లో? నిన్న కూడా అలాగే వెళ్ళా ఏదో పొడతామని నిన్న రికార్డింగ్ కోడెం బాబాయ్ ఛానల్ లో పెట్టాను. లాస్ట్ లో ఏదో పొడతామని పోయిందని ఓవర్ కాన్ఫిడెన్స్ అబ్బేసింది. చూసుకున్నట్టుంది ట్రిప్ మీన్ వాడారు ఇందాక బ్రో. నేనే బ్రో మర్చిపోయి వాడే. సారీ ఇందాక ఎవరో హార్ట్ బీట్ కూడా వాడినట్టు ఉన్నారు. నేను ఉన్నాడు దగ్గర సౌండ్ వచ్చింది. హార్ట్ బీట్ ఉంది కానీ హార్ట్ బీట్ వాడలా. హార్ట్ బీట్ ఉంది కానీ వాడలా. అదే ఓపెన్ చేసిన సౌండ్ వచ్చింది ఎదుర్కొన్నప్పుడు. లేదు నేను అడిగా హార్ట్ బీట్ ఉంది కానీ వాడలా. అయితే అయి ఉండదు. చూసుకోవాలి కా బ్రో. ఏంటి బ్రో ఇలా తీస్తారేంటి బ్రో? రూల్ చెప్పిన మీరే కొందరు మొలి చేతులు పట్టుకున్నారు కదా, అట్లా మనోడు కూడా పట్టుకున్నట్టున్నారు. సర్లే వ్యూ ప్రొఫైల్ కొట్టపోయి కిక్ కొట్టా. వ్యూ ప్రొఫైల్ కొట్టబోయి. ఇది హైలైట్ కవరేజ్ తెలుసా? న్యూస్ ఛానల్ చేసినట్టే చేశారు నీట్ గా. మామూలుగా ఏలేదు 90 mm ఆటు ట్యూబ్ లైట్ ను మింగారండి కింద నుంచి. నాకేం వచ్చింది సర్లే బ్రో. ఎలా తెచ్చుకోవాలి? టీమ్ చాట్ చూడండి. మీరు ఫేస్బుక్లో పెట్టుకున్న ఫోటో. ఓకే అన్న. ఓకే ఓకే ఏంది మా మాంక్ ఆడతావా? పైకి వెళ్తాను నేను. ఆడు వింతగా ఉంది. నేను ఒకే వస్తా చూస్తున్నాను. లాగిన్ అయ్యాను. ఆడు ఆడు. ఓకే ఓకే క్లాస్ వేసుకోండి. మాజల్ది మీరు వేసుకోండి చూద్దామని. సందర్శన నాగు లాస్ట్ మావా. ఏంటిది కంట్రోల్ కంట్రోల్ రైడ్ మ్యాప్ మా రైడ్ ఫిక్స్ చేశారా? నేను స్టాండ్ అప్ అనుకుంటేనే. ఓకే ఏదైతే మనం ఆడేటోళ్ళమా పీకేటోళ్ళమా చూసి కామెంట్ రీచ్చేటోళ్ళం. ఈ రూప్ నుంచి ఎవరు రాలేదు. సంతోష్
ఇది స్పీడ్ రా. ఓకే వచ్చేసాడు గుర్రాడు. ఎవరో ఎడుతున్నారు రా మా పిల్లం కొట్టినట్టున్నాను పాపం ఆయన వీలైతే ఉన్నా కొట్టడు కొట్టగాను అట్లే కామెంటరీ మింగు మింగుతానమ్మా మింగు డాడీ వచ్చాడు కోప్ వేసాడు ఎవరు కానొస్తలేరు అటు ఇటు తీరుతున్నాడు తోమో సీదా పండుకున్నాడు మా బాబాయ్ క్యాప్టెన్ ఈసారి ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు మరి మీది పట్టుకుని పోకుండా మా బాబాయ్ గన్తోని ఇద్దరిని వేసాడు ఆల్సో ట్రైంగ్ టు పుష్ మా రష్ కూడా ఏంటి రష్ చేయట్లేదు రష్ కూడా ఒక్కడ గేమ్ బాగుంటది రష్ చేస్తున్నాడు మా బాబాయ్ దోమ చూడు నీట్గా ఈక్వెల్ బెడ్ తీసుకురావాలి కావచ్చు దోమకి వేసాడు అయ్యా రష్ గడ్ బెడ్ ఇచ్చాడు దోమకి క్యాప్టెన్ పుష్టింగ్ క్యాప్టెన్ పుష్లేదు క్యాప్టెన్ చేయాలంటే దోమ అన్నా లియో అన్నా వీళ్ళిద్దరే పోవాలి లియో కూడా హోల్ చేసి ఆడతాడు పాయింట్లోకి పోయాలంటే దోమ క్యాప్టెన్ వీళ్ళిద్దరు ఈదుక్కు రష్ పుష్ చేస్తాడు రష్తో పాటు స్టార్ వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది పుష్టింగ్ ఏమైంది రష్ కూడా ఆఫా హోల్డ్ అయింది ప్లేన్ అనుకున్నా నేను అది పట్టేసుకున్నారు పాయింట్ ని ఫస్ట్ పుష్ చేశారు మా ఏలో పుష్ చేశారు అప్పుడు ఆల్రెడీ ఏళ్ళు మనం పట్టేసుకున్నారు ఏలో ఎవరిని రానియట్లేదు టీజేసి బ్యాచ్ ఏంటి బ్యాచ్ ఏమో అసలు అటు ఏకి పోతలేదు ఇటు బీకి కూడా పోతలేదు మరి ఇదేంటి ఇదే యుఎల్ 736 అమ్మ బాబాయ్ 2 3 4 అరే ఇంకొకరు ఎవరు బిట్టాయిలు బిట్టాయిలా చనిపోయినట్లు అట్లా చూపిస్తుందా నాకు చూపిస్తలేదు లియో ఏడి లియో వెళ్ళిపోయాడా లియోకి నటించుకోవచ్చు వెళ్ళిపోయాడు చూసాడు ఇది ఐఎండి క్లాన్ కి చాలా తీరుతరమైన విషయం లియో వెళ్ళిపోయాడు ఇప్పుడు ర్యాంప్ ఆడిచ్చేస్తారు డీజేస్ వాళ్ళు మొత్తం క్విట్ అయిపోయింది మన నెట్ పోయింది రీమ్యాచ్ కావాలి కాదు ఇట్స్ ఎ డ్రా స్టాండ్ డౌన్ వాట్ హ్యాపెన్డ్ లియో అంకుల్ వెల్సేద అప్పుడు నాంటి చూస్తా ఉంటా ఆల్ కేమ్ డా బ్రో ఏ క్యాప్టెన్ రాలేదు క్యాప్టెన్ అంకుల్ ఆర్ యు దేర్ నా ఫస్ట్ మా అంగో వస్తాడగా రోజు మా వాళ్ళు పొగ తక్కువ వాళ్ళు వీళ్ళు అసెండీలో సగం వెళ్ళిపోవాల్సింది నట్ ఇష్యూ అని
నా స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఐప్యాడ్ చార్జింగ్ అయిపోయింది లాస్ట్ లో. మళ్ళీ ఏ రౌండ్ అది? 7 రౌండ్ అది. స్టార్ గడికి బోధ ఉండదు సావం. నాకు రూమ్మేట్ లైట్ ఆపేసాడు, నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకోలేదు. ఏం చెప్పుకోలేదు ఏమన్నా ఇస్తున్నాడు ఆన్సర్? స్టార్ రూమ్ లైట్ ఆడు టూకి కాదు, అడు టూకి పడుకుంటాడు జనరల్. నన్నేమంటారు మా రూమ్ లో మీకు సిగ్గు ఉంది, నాకు సిగ్గు లేదు అంతే. సిగ్గు రీమ్యాచ్ మింగారు లియో క్విట్ అయినందుకు. లియో అంకుల్ వైఫై పెట్టించుకోవడం బాగుండేది. Going to start. Three, two, one, go. The moment, what do you need? Leo. I'll be a little bit good on key. పట్టుకుంటాడో లేదో చూద్దాం. దోమ కొడుతున్నాడు, పడుతుంటే లాభం లేదని అర్థమైంది దోమకి. ఎవడు ట్రీట్మెంట్ వేసారా? దే ఆర్ యూజింగ్ ట్రీట్మెంట్ మోర్. చేస్తున్నారు కుర్రలు అయితే. వీళ్ళు ఏలో ఉన్నారు, ఏలో ఒక్కరు ఒక్కరు హోల్ చేస్తున్నారు, బాగా పట్టేసుకున్నారు. లీడర్మో ఏలో ఉన్నారు నేటిగా. బీమ్ తీసేసుకున్నారు. సో ఇప్పుడు ఐఎండి క్లాన్ మొత్తం ఏ మీద ఫోర్స్ చేస్తారు? ఏలో మన వాళ్ళు గట్టిగానే హోల్ చేస్తున్నారు. వెరీ గుడ్, డాడీ హోల్ చేయడానికి ట్రై చేశాడు కానీ వాళ్ళు బ్రేక్ చేశారు వాళ్ళని. ఏంటి మావా స్నైక్ స్నైక్ రేంజ్ లో ఫైట్ తీస్తున్నాడు. అవుతండ వాడి బొమ్మ క్లియర్ చేశాడు లీడర్ ని. వావు చెత్త, వావు బాబు. అమ్మ బాబు ఏంటి వన్ షాట్ లో అయిపోయినట్టు? డాడీ మామూలుగా వాడట్లేదే లోనే. హైటెక్ హోల్డ్ అది మేలీ వేసుకొని పోతుండ్రు. ఆల్ టైమ్ బీట్ ఓన్ వన్ నా లెక్కనే. ఒకసారి పని చేస్తారు కానీ ప్రతిసారి పని చేయదు. హోల్ చేయడమే బెటర్ ఆప్షన్. లియో ఎక్కడో గట్టిగానే పట్టేశాడు. పోయింది లియో కి దూర మధ్యలో. తీసేసాడు స్పారో. ఎనీవే సోమ ఉన్న లియో ప్రమోదం ముగ్గురు కలిసి నెట్టుకు వచ్చేస్తున్నారు. కొండ అండ్ క్యాప్టెన్ చేసి 1-2 కిల్స్. సంతోష్మో 0. సంతోష్మో ఉన్నాడు ఆఫ్ లైన్ పోయినా ఏంటి? ఇద్దరే కదా ఇప్పుడు బ్లాక్ చేయాల్సింది. స్టార్ మా ఒక్కడే ఉన్నాడు. టేబుల్ టర్న్స్
Rashford and Santos. Kunda and Captain is pushing. Captain mo maaradinga. Ee melee mattukone tirugutadu. He won't say anything. Neenu maaranu, Captain maaradu. We've taken the lead. I mean push chestal, Captain will die. Captain ayipoyadu. Daddy push chesadu kitchen. Vadiru. లియో ఇక్కడ హోల్డ్ చేస్తున్నాడు. ఈ కార్ల దగ్గర ఏమో లియో అంకుల్ ఫ్లాష్ బ్యాంగ్ ఉన్నాయా? ఏనికి ఫ్లాష్ బ్యాంగ్ అయిపోయింది. ఎవరు చెప్పలేదా? అయ్యే నేను టీమ్ కి లీడ్ తీసుకొచ్చేది ప్రమోద్ పవార్. ప్రమోద్ అంకుల్ ఈ అకౌంట్ తో వచ్చాడు. మరి ఏంటి విశేషమో తెలియదు. హ్యాక్స్ వాడుతున్నట్టున్నారు. లేకపోతే ఎప్పుడు లేని ఎనిమిది వ్యాపారం అంతా మామూలుది కాదు. ఇది రన్స్ రోడ్ రక్స్ చేస్తానే ఉన్నాడు. రన్స్ రోడ్ ఎప్పుడు క్యాంప్ చేయంగా చూడలే. మరి నేను నేను హోల్డ్ సిక్స్త్ బ్లేడ్తో అంత ఎక్యురేట్ ఎట్లా మామ లాంగ్లో పొడవా భూమి వేస్తాడు అయ్యా. రన్స్ రోడ్ దాటిని వేస్తాడు అయ్యా. డ్రోన్లు కూడా వస్తున్నాయి. మాయిల్ దూరమేమి సిక్స్ లైఫ్స్ ఏ ఉన్నాయి నాకు తెలిసి. మ్యాచ్ కష్టం. సీరియస్ మామా, సీరియస్ మామూలు క్యాంపక్ కాదు, వేరే లెవెల్ ఇదే. వన్ వర్సెస్ వన్ మళ్ళీ స్పాన్ సీనియస్. పవర్ డోమా లీడ్. ఇటేమో డాడీ స్టార్ ముగ్గురు ప్యూరిఫైర్ ఎవరు రష్ గోడ్ ప్యూరిఫైర్ వేసుకొని వచ్చేసాడు మా ఇమీడియట్. రెస్ట్లో ట్రక్ చేస్తుండ వీకి చాలా ట్రై చేస్తున్నారు. అనకుండా సూసైడ్ అయిపోయినట్టుంది. వార్ మిషన్ అనకుండానే కదా. టీజేసీ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి, ఇంకో మూడు ఉన్నాయి మా దగ్గర. ఒక ఆపరేటర్ స్కిల్ ఉంది. డాడీ యూజ్ చేస్తాడో లేదో తెలీదు. పిల్లలు వాడేసాడు. వాడుకుంటాము లేదు. హోల్ చేశాడు నీట్ గా. అసలు వీళ్ళు ఏది పట్టుకుంటారు లేదు, క్లారిటీ రావట్లేదు. మామూలుది కాదు అది. డాడీ అడిగినట్టే తెలియలేదే. అటు ఏ రావట్లేదు, ఇటు బీ రావట్లేదు. మళ్ళీ కష్టం. నాకు తెలిసి రౌండ్ టీజీఎస్ విన్ అవుతుంది అనుకుంటాను. నాకు టూ డిఫికల్ట్. లియో వేస్తాడు డాడీని. సో దీన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు లియో. అక్కడ లియోకి బ్యాకప్ వచ్చేది ఎవడు? గుడ్ డిస్ప్రే అది. బి అది పట్టేటోళ్ళు, బట్ వీళ్ళు రాలేదు. మళ్ళీ ఓడిపోయాడు. వన్ మోర్ రౌండ్ ఇంకా టీజీఎస్ టీంకి గెలిస్తే విజయం వాళ్ళ సొంతం. ఎట్ కొట్టు కొడుతున్నారు అసలు. బియా ఏనా క్లారిటీ నథింగ్.
గ్రనేడ్లు పెంగుతున్నారు. We lost the lead. Enemy taking B. Heads up. Enemy UAV spotted. Enemy UAV spotted. Enemy taking Bravo. Bravo 20 kills చేశాడు బా నీట్‌గా. Hostile predator missile inbound. Oh, always sometimes laser predator missile Leo mio. ఇంతకు అసలు స్కోర్ స్ట్రీక్స్ రావట్లేదు మా ఎన్ని బ్యాచ్కి. ఈ రౌండ్ కొంచెం విన్ అయ్యేలా ఉంది మామ ఎన్ని టీము ఏ పక్కట్లేయా ఉండవు. చూడు అక్కడ ఓడేనది అమ్మ బాబు అమ్మ అది షేక్ అయితే అంటే నా ఒట్టకేం కట్టగట్టుకున్నా వాడట్లేదు మరి ప్యూరిఫైర్ లాస్ట్ మూమెంట్ లో వాడదాం అనుకున్నారు. రోమకు అసలు తెలియట్లేదా పక్కనే ఉన్నా కూడా. సో డాడీ ప్యూరిఫైర్ ఫైనల్లీ తీసాడు వాడు ప్యూరిఫైర్ వేస్ట్ అయిపోయింది. ప్రమోమ కొట్టేశాడు లియో కొట్టాడు ఫస్ట్ వాడు దగ్గర ఉంది ఫస్ట్ వాడు దగ్గర కూడా సేమ్ ప్యూరిఫైర్ ఉంది ఇప్పుడు వాడతాడో లేదో చూడండి. జిల్లెట్రోన్ ఉంది ప్రమోమ్ దగ్గర లియో దగ్గర కూడా లియో స్పారో వాడాలి. Hunter killer drone deployed. తోటి సంతోషమా ఒక్కడే ఉన్నాడు ట్రై చేస్తున్నాడు ఇట్ ఈస్ బెస్ట్ బ్లాక్ చేయడానికి. వాళ్ళ వీళ్ళు చూడు అసలు మామూలుగా కొట్టట్లేదు ఏడ సందిస్తాడా ఏడ కొడదామా అని చూస్తున్నారు. టైం అయిపోయింది సో సొంత ట్రైడ్ ఈస్ బెస్ట్ టైం అయిపోయినాడు. ఇది 2v2 మామ యారు గెలుస్తారో వాళ్ళదే మ్యాచ్ బొనాబీని. సో రష్ వాళ్ళ దగ్గర ప్యూరిఫైర్ ఉంది సంతోష్ మా దగ్గర ఉంది సైడ్ పెరిటెడ్ మిషేరీ ఉంది మా దగ్గర ప్రమల్ మా దగ్గర గోవింద ప్రమల్ వాడట్లేదు మరి ఏంటో లియో నెక్స్ట్ మ్యాచ్ వాడతాడేమో. రష్ వాళ్ళు వాడేశాడా ప్యూరిఫైర్ గోడ్ మిస్ అయిపోయినట్టు పోతుండు మరి తెలీదు అమ్మ బాబు ఏ సైడ్ మా మనం గెస్ ఏంటంటే 22-25 కదా ఐఎండి టీమ్ కూడా విన్ అనుకుంటానా నేను. పాయింట్స్ ప్రకారం లీడ్ ప్రకారం అయితే ఐఎండికి ఛాన్స్ ఉంది గెలిచే ఛాన్స్ రెండింటిని పట్టుకున్నాం అని ట్రై చేస్తున్నారు. అటు బీని ఎవ్వరిని ఏది సరిగ్గా దక్కట్లేదు రెండు కంటెస్ట్ ఇస్తా ఉంటా 18-19 టై ఎలా ఉంది టీజీఎస్ వస్తుంది కంబైక్ వస్తుంది టీజీఎస్ చెప్తున్నాడు.
అది ఫ్లాష్ బ్యాంగ్ ఏమో లేచింది. ఇది ఈయన కొండదు ఆయన కొండదు అర్థం కాలేదు. ఇంకెవరెవరి దగ్గర ఏమి ప్యూరిఫైర్ ఉంది, రోమ దగ్గర ప్యూరిఫైర్ ఉంది, వాడట్లేదు. ఇటు సంతోష్ కుమార్ దగ్గర ప్యూరిఫైర్ ఉంది, స్టార్ట్ చేశాడు ప్యూరిఫైర్. మంట పెట్టుకుంటూ వస్తుండ్రు. 12-10 ఉంది, 10-11-9-8 ఫోర్డేస్ ప్యూరిఫైర్ వేసేసాడు సంతోష్ మా బలే టైంలో తీసాడు. కొండ బ్యాకప్ ఇచ్చాడు. ఇటు 10-7 ఉంది అమ్మ బాబు, 50 seconds. 8-7 ఉంది, టీజీఎస్కే ఛాన్స్ ఉంది గెలవనికైనా ఇప్పటికి. అమ్మ బాబు ఇలియోనే వేసేసాడు. 8-7-4 ఉంది మామ, డోన్ను కెప్టెన్ కొండ ప్రమోద్ లియో ప్రమోద్ డాడీ వేస్తాడు. అమ్మ బాబు ఈ బ్యాంగిల్ ఏంటి మామ, బ్యాంగిల్ మామూలు గేయట్లేదు. ఇల్లు కొండ కెప్టెన్ ఉన్నారు. ఐ థింక్ ఇట్స్ ఇంపాసిబుల్. జీజీస్ మామ, జీజీస్ జీజీస్, వెల్ రైడ్. ఫైనల్లీ విన్నర్ ఇస్ టీజీఎస్. కంబ్యాక్ అయ్యేదే అది, బట్ స్పాయిల్డ్. సేమ్ టెంపోని మెయింటైన్ చేయలేకపోయారే. It's a draw. Stand down. సర్లే ఎన్నో అనుకుందాం, అన్నీ అవుతాయో. లేదు ఇంక వెళ్ళిపోవడమే, 11:30 అయింది. తెల్లారులో అంటే మీరే వేసింది. చెప్పండి వచ్చిందిరా చార్జింగ్, వెళ్దాంలే ఇంకా ఉంది కావాలంటే ఇక్కడ కొంచెం వెరైటీగా ఉంది. డిఎక్స్ హిత్ దేహిత బ్రో, ఫెటాలిటీ మీ ఫ్రెండ్ లిస్ట్ లో ఉంటాడు, ఇన్వైట్ చేయి బ్రో. ఫెటాలిటీయా అన్న, మనం కాల్అవుట్స్ నేర్చుకోవాలి, కొంచెం కాల్అవుట్స్ నేర్చుకోవాలి, ప్లేసులు తెలుసుకోవాలి కొంచెం. కాల్అవుట్స్ నేర్చుకోవాలి అంటే ఇప్పుడు అసెంబ్లీలో స్లమ్స్ లో కొంచెం ఇబ్బంది అయింది చూసారా మనకి, అది కొంచెం కాల్ అవుట్స్ అయ్యి నేర్చుకోవాలి. కాల్ అవుట్ చేయంగానే మ్యాచ్ మొత్తం మళ్ళీపోయింది అటు, లైన్ గా గెలిచినాం మనం. అవును అవును,
కమ్యూనికేషన్ ఉండాలి. మామా శాంతం అన్న చూసావా, నిన్న వాళ్ళ అసెంబ్లీలో కొట్టం, ఈ రోజు వాళ్ళ అసెంబ్లీలో కొట్టం. అదే నాకు అర్థమైంది, అందుకని కవర్ చేసింది. నేను కాంటాక్ట్ పోయి ట్రాప్ చేశాను మళ్ళీ ఎమ్మటే బాడర్ అందరూ బాడర్ ప్రమోద్ అన్నకి దండం పెట్టాలయ్యా. స్లమ్స్ లో బాడారు, చాలా బాడారు ప్రమోద్ అన్న. అన్నా నీ ఎలకారు లోడౌట్ చెప్పు, ఎలకారు లోడౌట్ చెప్పు. నేను సుభాష్ అన్న నీ ఎలకారు లోడౌట్ తీసుకున్నప్పుడు ఏమో అనుకున్నాను, కానీ బాగుంది. ఏజెన్సీ సస్పెన్స్ ఓకే, ఎంఐపి ఎక్స్టెండెడ్ లైట్ బ్యారెల్ ఓకే, ఏఎం అసిస్ట్ లేజర్ ఓకే, స్టీల్ ఏజెంట్ ఫోర్ గ్రిప్ ఓకే. ఏ గ్రిప్? గ్రిప్ ఏంటి, గ్రిప్ ఏంటి? ఫీల్డ్ ఏజెంట్. ఫీల్డ్ ఏజెంట్ ఓకే. కంట్రోల్ మనం రెండు మ్యాచ్లు గెలిచినాం కదా, ఆ రెండు మ్యాచ్లు మనం కాల్ అవుట్స్ ఇచ్చినాం. థర్డ్ మ్యాచ్ కన్ఫ్యూజ్ అయ్యారు, ఎట్ వెళ్ళాలో అర్థం కాలేదు. కంట్రోల్ స్మోక్ మన స్పాన్ అవుతున్నాం అంటే గ్రనేడ్ పట్టుకునే ఉరకాలి వేస్తా ఉండాలి. నేను రెండు గ్రనేడ్ వేస్తున్నా రష్ గోడ్ ఏంటంటే ప్రతిసారి రష్ చేస్తాడు. రష్ చేసినా ఇది వరకు బాగా రష్ చేసాడు, ఇప్పుడు రష్ చేసి క్యాంప్ వేస్తున్నాడు. కంబ్యాక్ అది గెలిచే మ్యాచ్ ఏమో, ఇది గెలిచే మ్యాచ్ కానీ పోయింది అది. నేను వచ్చేస్తుంది అనుకున్నా, కంబ్యాక్ ఇచ్చేస్తారు గెలిచేస్తారని అనుకున్నా, కానీ లాస్ట్ లో వాళ్ళు మంచిగా గట్టిగా వేశారు. సీత పడుకున్నారు తెలుసా, స్టార్టింగ్ నుంచి దోమ అయితే పడుకుంటాడే నాకు నవ్వు వచ్చింది. ఇది వాళ్ళ కంట్రోల్. ఇక లాస్ట్ లో వాళ్ళు వండుకున్నారు క్యాప్స్ రావడం కోసం తంటలు అయ్యండి. అదే 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 వాళ్ళు పడుకుని ఇదేది పెనిక్కు వాడా, తర్వాత ఓడింది తీసా. దోమ పెనిక్ కూడా ఒకటి చెప్పు నీది నాదా. మోనోలిథిక్ సప్రెసర్ నాది కూడా వాడరా. మోనోలిథిక్ సప్రెసర్ రే, ఇది మిథిక్. దీనికి గ్రేట్ డాట్ కాకుండా ఇంకేదైనా ఎక్స్టర్నల్ చెప్పు. అయితే బ్యారెల్ మోనోలిథిక్ సప్రెసర్ ఎక్స్టెండెడ్ లైట్ బ్యారెల్ పెట్టు, ఎంఐపి ది ఆర్టీసీ స్టడీ స్టాక్ పెట్టు, రేంజర్ ఫోర్ గ్రిప్, రేంజర్ ఫోర్ గ్రిప్ అమ్యునేషన్ ఎక్స్టెండెడ్ మ్యాగే. అవును అది స్పోర్ట్స్, అది స్పోర్ట్స్ లో ఒకటి అన్నది. నేను అదే వాడేవాడిని, కాకపోతే నాకు రెడ్ అవుట్ కొంచెం ఇబ్బంది అవుతుందని రెడ్ అవుట్ పెట్టా. స్టాక్ ఏంటిది బ్యారెల్ తీసేసి? స్టడీ స్టాక్ సేమ్ అదే ఉంది. ఓకే, ఎంపీ లైట్ ఎక్స్టెండ్ మోనోలిథిక్ స్టడీ స్టాక్ రేంజర్ ఫర్ గ్రిప్ ఎక్స్టెండ్ మ్యాగ్. మొన్న మీరు చూసారా ఓల్డ్ చాంపియన్షిప్ లో వినో పర్క్ కంపల్సరీ గన్ హోగ్ వాడు, అట్లయితేనే పని చేస్తాడు.
మామా నేను చెప్తున్నాను నువ్వు గన్ హో వాడే ఉంటే తర్వాత ఇంక గన్ హో వదలలేవు అంత బాగుంటది గన్ హో. ఏం చేస్తుంది ఇది హిప్ ఫైర్ త్రూ గ్రెనేడ్స్ అండ్ చేంజ్ మ్యాప్స్ వైల్ స్ప్రింటింగ్ అంటే స్లైడ్ అయ్యేటప్పుడా? ఆ నువ్వు పరిగెడుతున్నప్పుడు మ్యాగ్ల మార్చేయచ్చు అన్నమాట మూమెంట్ తగ్గదు స్పీడ్ తగ్గదు మూమెంట్ తగ్గదు. నేను అది వాడినప్పటి నుంచి నా ప్రతి లోడౌట్ లో నా 11 లోడౌట్ లో అది పెట్టేశా స్నైపర్ కూడా అది పెట్టేశా. స్నైపర్ 1v1 రూమ్ లో ఆడినప్పుడు బాగున్నది అని చెప్పేసి పెట్టేశాను. యాక్చువల్లీ సారీ ఐ వాంటెడ్ టు జాయిన్ యువర్ క్లాన్. ఓకే ఆజో కమ్ కమ్ బ్రో. ఫెటాలిటీ ఎవరు? ఫెటాలిటీ మన వీడు రిపోర్ట్ DX మనం ఈస్పోర్ట్స్ SPS ఆడిన చూడు. అయ్యో నాకు మెసేజ్ పెడుతున్నాడు ఇప్పుడు ఈయన బ్రో నేను టీమ్ లో ఉన్నానా టీమ్ లో ఉన్నానా క్లాన్ వదిలినాక ఇంకా టీమ్ కేదాం బ్రో డిఎల్ కి బెటర్ అంటారా అవుట్ లో బెటర్ అంటారా? మెసేజ్ క్లాన్ రమ్మని నేను నేను చెప్పాలి నేను SPS ఆడతామని పిలిచిన ఇంకా వాళ్ళ క్లాన్ లోకి వచ్చి వాళ్ళ క్లాన్ లోకి వచ్చినా కానీ లోటస్ ని ఈయన యాడ్ చేయలేము. ఏ ఓన్లీ రెండు సార్లు మాత్రమే టీమ్ మెంబర్స్ ని చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎవరిని చేంజ్ చేసినావు? ఇప్పుడు డోమన్ తీసుకున్నా ఇంకా ఎవరు బ్యాడ్ బాయ్ అవునా? ఏ బ్యాడ్ బాయ్ అంటే ఎవరు? కేస్ బ్యాడ్ బాయా? ఓయ్ అరే డోమా చెప్పరా సైలెంట్ ఉంటా. ఎందుకు బ్యాడ్ బాయ్ అంటే ఎవరే? కేఓస్ కేఓస్ మా దేవుడా నీకు మనసులే దొరకలేదు అని కేఓస్ గాడు ఎందుకు అయ్యా స్వామి నువ్వు చెప్పలేదు అదో మా కేఓస్ గురించి అన్న అన్న చెప్తున్నాను అన్న చెప్తున్నాను కేఓస్ ఆడు కేఓస్ ఆడు మరి కేఓస్ అకౌంట్ లో వేరే వాడు ఆడతాడు వేరే వాడు ఎవడంటే మామండాడ్ మామండాడ్ ఎలా ఆడతాడు తెలుసు కదా నీకు బానే ఆడతాడు కేఓస్ అకౌంట్ ఎందుకంటే మామండాడ్ క్వాలిఫై అవ్వలేదు సో కేఓస్ క్వాలిఫై అయ్యింది కదా స్టేజ్ క్వాలిఫైయర్స్ నాకు మామగాడి గేమ్ చూడాలి చాలా రోజులైంది పడుతుంది పడుతుంది మరి నేను సెటర్ లేసేటోని మావా మీరు తీసుకునేటోళ్ళు మీరు నా మీద అయితే బాగోదు కదా తీవ్రం కష్టపడారు రావాలి మావా ఆ కసిలో కొట్టాలి మీరు డేవిల్ ఆంటీ నమస్తే వనకం వెల్కమ్ టు ది స్ట్రీమ్ బిగ్ షౌట్ అవుట్ టు డేవిల్ వైటీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డేవిల్ వైటీ ఒకటి ఇంకా చాలా ఉన్నాయి లోపల దాచాము మొన్న ఆడి చూడు బ్యాటిల్ రాయల్ మాతో డెవిల్ క్లాన్ లో ఉంది అమ్మాయి అదే యూట్యూబర్ అంటన్నా ఆ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తది తన మెయిన్ అకౌంట్ చూస్తే బుర్ర పాడైతది ఎక్కువ అడగద్దు మామ ఫీల్ అయిపోతాడు మళ్ళీ మొన్న అసలే బావా బావా అని పిలుస్తుంది మీరు అడగమాకండి మామ వాటి గురించి మీరు మీరు చూసుకోండి సిగ్గుపడుతున్నాడు మామ అయ్యో వై చెప్పండి అన్న చెప్పు ఒకసారి నాకు నువ్వు నేను ప్రమోద్ దోమ నేనంటే ఈ పట్టుకడి అకౌంట్ నా మెయిన్ అకౌంట్ చూడమంటారు ఒకసారి చూసి బట్టు అకౌంట్ నీ మెయిన్ అకౌంట్ దోమ టీమ్ లో ఉంది అదే 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 నా టీమ్ లో ఉంది ఓకే రైట్ నేను రేపటి నుంచి ఎంపీ మాత్రమే ఆడదాం వినరా హరి ప్లీజ్ ఓకే ఆడదాం రా రేపటి నుంచి ఆ బిఆర్ పక్కకు పెట్టరా సరే సరే సరే
వ్యూస్ పోతాయి బ్యాండ్ పోవురా బాబు. వీళ్ళందరూ బ్యాటిల్ రాయల్ ఆడరు ఓకేనా. నార్కో ఒకటి బ్యాటిల్ రాయల్ ఆడాడు అంటే ఇప్పుడు నార్కో కూడా పోగ్గాడా? లాజిక్ చెప్తున్నా నేను కాదు, ఆడు ఒక్కడే ఆడతాడు బ్యాటిల్ రాయల్, ఇంకెవ్వడు ఆడాడు అన్నా. అందరు ఎంపీతో అన్నా, మీ అన్న మీరిద్దరు లోడౌట్ వీడియోలు కూడా పెట్టండి అన్న. లైక్ లైవే కాకుండా చిన్న చిన్న వీడియోలు, లైక్ లోడౌట్స్ ఈవెంట్స్ వస్తే ఈవెంట్ వీడియోలు పెట్టండి, రీచ్ వస్తుంది అట్లా. నేను వీడియో చేస్తాను రాసుకుంటున్నా బ్రో, దాని ఒక వీడియో చేస్తాను తెలుగు. అంటే లైవ్ లైవ్ కన్నా చిన్న చిన్న వీడియోలకు రీచ్ ఎక్కువ ఉంటది. అదే ఎపిసోడ్ ఒక వెబ్ సిరీస్ లాగా పెడతా, సిరీస్ 1 సిరీస్ 2 అని. బాబోయ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఇత్తడి ఒక మ్యాచ్ పెట్టు మా ర్యాంకుడు, వాళ్ళకంటే టఫ్ ప్లేయర్స్ వస్తారు. వద్దన్న నాకు, నేను ఎలా స్నేపీసో చూసుకోవాలి. పీఓవి నా పీఓవి చూసుకో అయ్యా. అన్న నువ్వు అన్న నిజంగా బాగా అన్న స్నైపర్ తోటి నిజంగా అనుకుంటారు అంటే వాళ్ళు ఎక్కువ ఎస్ఎండి ఆడతారు కానీ ఎస్ఎండి ఓడిపోతున్నారు చూసారా? వాళ్ళందరూ గ్రూప్ అయి ఉన్నారు మనలాగే, ఏదో మాట్లాడుకుంటూ ఉంటారులే మనలాగే. చూడని వాళ్ళని తిట్టుకుంటున్నాం కొట్టుకుంటున్నాం, గెలిచినా మనం పోగొట్టుకుంటున్నాం. ఏం కాదన్నా, వాళ్ళు ఏం అంటలే కదా మనం ఇప్పుడు. స్ట్రీమ్ ఆపుతాం ఇప్పుడు, స్ట్రీము ఆపేయాలి. ఒక్కడు ఉన్నాడు వాడిని ఇన్వైట్ చేయాలి, వాడు ఏడతాడు లేకపోతే. ఫస్ట్ ఈ ఫెడరలిటీని అడుగుదామా? ఎస్పీఎస్కి కాదు, ఎస్పీఎస్కి కాదు, ఎస్పీఎస్కి కాదు, ఇది నార్మల్ మనం డైలీ ఆడతాం టోర్నమెంట్. అడుగు అన్న. యాక్చువల్గా ఇప్పుడు నేను టీజెస్ వాళ్ళతో ఫాస్ట్గా అయిపోయిందంటే ఇంకొక స్కిరిమ్ సెట్ చేశా. ఎవరిది? నేను చెప్పినా నీకు కాదు రా, మోనార్కీ స్పోర్ట్స్ అని చెప్పేసి ఎవరో తగిలేరు మొన్న తెలుగు వాళ్ళే. అంటే తెలుగు వాళ్ళు అంటే వాళ్ళ దాంట్లో ఒక్కటి తెలుగు, మిగతా వాళ్ళందరూ హింది. అన్న నువ్వు చూసావు అంటే నేను టీమ్ లో చూపిస్తే వాళ్ళకి అర్థమైంది స్పాన్స్ ఎక్కడ స్పాన్ అవుతున్నాయి, ఇప్పుడు ఎక్కడ వచ్చిపోయారు అనేది. ఓన్లీ మ్యాప్ లోనే ఇప్పుడు కొంచెం ఎక్కడ వచ్చిపోయారు అనేది తెలిసింది కదా. ఒకసారి చూడమని చెప్పిన ఒకసారి మన టీమ్ లో ఎవరంటే స్పాన్స్ అన్న ఫ్యాంటమ్. అన్న నువ్వు ఏంటి కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది.